ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే జనసేనలో కీలక పాత్ర పోషిస్తూ మొన్న ఎన్నికల్లో జనసేనకి ఓట్లు తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసిన రామకృష్ణ అంటే ఎంఆర్కే అంటారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు కానీ ఏదైతే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్స్ కల్పించారో ఆ యొక్క అభిమానంతో ఈరోజు దాదాపు సుమారుగా 100 మంది పైన కార్యకర్తలందరితో పాటు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలైంది ఆయన ముఖ్యమంత్రి అయ్యి, 3 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టడంతో చాలామంది ప్రజానీకం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మక్కువ కానీ పార్టీలో జారాలని చెప్పి ఉత్సాహం కనబడటం జరుగుతుంది. ఎంఆర్కే కూడా దాదాపు 1 నెల రోజుల క్రితమే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది, కొద్ది వేరే పరిస్థితుల్లో లేట్ అయినా కానీ ఈరోజు మా ఎస్టీ నాయకులు లక్ష్మణ్ రావు కానీ పెద్ద నాయకులు అందరూ కూడా వారు ఒక్కటే చెప్తున్నారు, ఈరోజు ఇంతవరకు దేశ చరిత్రలో ఏదైతే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చట్టం చేసిందో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. స్థానికంగా యువతకైతే కనుక 75% ఉద్యోగాలు ఇవ్వడం కానీ రేపు ఉగాదిలో అందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కానీ పెన్షన్ కూడా 2000 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెంచుకుంటూ పోవడం కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు
చిత్తశుద్ధత తీసుకెళ్తే నాయకుడితో పనిచేయాలని చెప్పి ఒక తాపత్రయంతో కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీదుగా నమ్మకంతో వీళ్ళందరూ కూడా జనసేన కష్టపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఓట్లేసి ఓట్లేయడం జరిగింది. కానీ ఈరోజు యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ధోరణి చూస్తే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఇప్పటికీ కూడా ఎన్నికల ముందు తెలుగుదేశంతో ఏ విధంగా అయితే లోపాయికంగా ఒప్పందం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారో పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు కూడా తెలుగుదేశంతోనే కలిసి పనిచేసే విధంగా, ఎందుకంటే మంచి చేసేటప్పుడు మంచి చెప్పాల్సిన బాధ్యత ఉంది. 100 రోజులు కూడా గడవకముందు ఈరోజు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారంటే అది కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఎటువంటి అవగాహన ఉన్న లక్షణాలు కాదు అని చెప్పని నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు, వారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహించకుండా ఏదైతే ఏది చేసినా కూడా చెడు అని చెప్పి చెప్పే విధంగా, అంటే 50% బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి రిజర్వేషన్ చట్టం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, ఏదైతే రేపు జనవరి 26 నుండి అమ్మ ఒడి కార్యక్రమం చేపట్టి 15,000 రూపాయలు పిల్లల చదువులకు ఇవ్వడం అనేది తప్ప, అదేవిధంగా రేపు ఉగాదికి ఇళ్ల పట్టాలు 25 లక్షలు ఇవ్వాలని చెప్పని సంకల్పంతో ముందుకెళ్ళడం తప్ప ఏం తప్పు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రతి వాళ్ళకి నచ్చింది కాబట్టి ఈరోజు మేము పార్టీలోకి వస్తున్నామని, తప్పకుండా ఈరోజు పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ కూడా సముచిత స్థానం కల్పించే విధంగా అన్ని విధాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండే విధంగానే మా యొక్క పార్టీ ఉంటుందని కూడా తెలియపరుచుకుంటూ రామకృష్ణ గారికి అదేవిధంగా రాజా గారికి వారి స్నేహితులకి ఈరోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రానున్న రోజులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో వేరే పార్టీ అనేది లేకుండా ఉండే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి రామకృష్ణ గారికి వారి స్నేహితులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మరి నేను నా యొక్క సహచర నాయకులు మిత్రులు అందరం కూడా కలిసి జనసేన పార్టీని వీడి మన యొక్క అత్యంత మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గంలో గెలుపొందిన మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారి యొక్క కార్యాలయంలో మీ అందరం కూడా ఈరోజు జాయిన్ అవడం జరుగుతూ ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా ఒక దళితుడిగా ఉండి నేను అట్టడిగిన వారి గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి, కాబట్టి నాకుండ దాంట్లో ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనతో అనేక మంది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. కొత్త పార్టీ వచ్చిన దాని ద్వారా నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజలకు అండగా నిలబడదామన్న ఆలోచనతో మరి ఒక 4 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజల పక్కన నిలబడి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయాలను అక్రమాలన్నింటిని కూడా మరి ఎత్తి చూపుతూ అరికడుతూ ధర్నాలతోనూ ఉద్యమాలతోనూ నేను అనేక మంది రాష్ట్రరోకలు చేసి ఇటు నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనూ కూడా నేను అనేక మంది ప్రజా కార్యక్రమాలు చేయటం జరిగింది. అయితే మరి ఎలక్షన్లు వచ్చినాయి, మరి యొక్క ప్రభుత్వం అత్యంత మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి, మరి వారు 151 సీట్లతో గెలవడం అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మరి నిజంగా అది సృష్టి అని చెప్పొచ్చు. అది ఒక దేవుడి ఆశీర్వాదం నేను ఆ రోజు అనుకున్నాను. అంతేకాకుండా మరి వారు 100 రోజు పరిపాలన చూశాము, ఈ 100 రోజు పరిపాలనలో వాళ్ళు నవరత్నం అని చెప్పి ఆ రోజు అన్నారు ఆయన. అదే నవరత్నాలను సంక్షేమ పథకాలను రోజు కూడా వారు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని దాని మీద పర్యవేక్షిస్తూ అన్నింటిని కూడా ఎలా అమలు చేయాలని దాని మీద నిత్యం కష్టపడుతూ అలాగే మన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అంతేకాకుండా మా యొక్క గిరిజనులకు ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేబినెట్లో అవకాశాలు కల్పించి నిజంగా ఇవాళ ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు గిరిజనులకు అవకాశం కల్పించడం దళితులకు నన్ను ఎంతో ఆనందపరిచింది. అదే కాకుండా మన యొక్క గౌరవనీయులు మంత్రి గారు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు మరి గెలిచి ముందు మంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ నిత్యం మా యొక్క నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వారు ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉంటారు. మేము ఈ మధ్యకాలంలోనే కరకట ప్రాంతం అయ్యి నేను తిరిగినప్పుడు మరి అక్కడ అడిగితే ఏంటమ్మా పరిస్థితి అని అడిగితే మంత్రి గారు చాలా బాగా చూస్తున్నారయ్యా అని మమ్మల్ని అన్ని ఆదరిస్తున్నారు, 1కి 4 సార్లు మమ్మల్ని పలకరిస్తున్నారు వచ్చి, నిజంగా వారు మంత్రి అవ్వటం మాకు ఆనందం అని
ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ అందరం మా యొక్క నాయకులు ఇంతకుముందు గతంలో జనసేన పార్టీలో చేసిన అన్ని డివిజనల నాయకులు ఒక 10 డివిజన్ల నుంచి కూడా ఇక్కడికి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరం వచ్చాము. మా అందరం కూడా మేము గత నెల నుంచి మాట్లాడుకుంటున్నాము ఎలా ఏంటి ఏం చేద్దామంటే లేదు మన మంత్రి గారికి సహకరించాలి అంత మంచి పని చేస్తున్న మనిషిని మనం ప్రోత్సహిస్తే మరింత మంచి పని చేసి ఈ నియోజకవర్గం అభివృద్ధికి మరి పాల్పడతారని చెప్పి కూడా మేము అందరం కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంత్రి గారి ఆధ్వర్యంలో వారితో మేము మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ మీడియా న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ.